ప్రధాన కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని, పారిశ్రామికీకరణ దిశగా రాష్ట్రం వేగంగా పురోగమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ సెజ్ లో ఏపీ టైర్స్ మొదటి దశ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జపాన్ కు చెందిన యోకోహామా కంపెనీ కేవలం 15 నెలల్లోనే ఉత్పత్తిని ప్రారంభించిందని, రెండో దశ ఆగస్టు 2023 నాటికి స్టీమ్ లోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచ ర్యాంకింగ్ లో 5వ స్థానంలో నిలిచి త్వరలో 3వ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని, అలాంటి కంపెనీ ఏపీకి రావడం సంతోషకరమని ముఖ్యమంత్రి అన్నారు. మొదటి దశలో కంపెనీ 1200 మందికి ఉపాధి కల్పిస్తూ 1250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. రెండో దశలో 800 మందికి పైగా ఉపాధి కల్పించనున్నారు. గడిచిన 3 ఏళ్లలో 17 భారీ పరిశ్రమల ద్వారా 39350 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, రానున్న 2 ఏళ్లలో 56 పెద్ద పరిశ్రమలు రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయనున్నాయి. ఈ రంగంలో 31671 పరిశ్రమలు 8285 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. ఇమిస్మిలకు 1463 కోట్ల రూపాయల పునరుద్ధరణ ప్యాకేజీని ఇచ్చామని ఆయన చెప్పారు. ఇంతకుముందు అదానీ పేరు మాత్రమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ అంబానీలు ఏపీ వైపు చూస్తున్నారని అన్నారు. మొత్తం మీద 1.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 1.64 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. 2 నెలల్లో వైజాగ్ లో అదానీ డేటా సెంటర్ రాబోతోందని, స్థానికులకు 75% ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 3 పారిశ్రామిక కారిడార్లు, 9 షిప్పింగ్ హార్బర్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పారు. ఎగుమతులలో కూడా జాతీయ సగటులో రాష్ట్రం 2% నుండి 10% పెద్ద ఎత్తుకు సిద్ధంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లిస్ట్ లో వరుసగా 3 ఏళ్లుగా రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.